కులాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహార్ని అనేకదంతం భక్తానం ఉపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాసులు బట్టి చెప్తున్నామండి అలా రాసులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుని నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మేము ఈ ఊళ్ళలో ఉన్న పండితులని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి ఇప్పుడు మనం కన్యారాశి గురించి ఈ మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ కన్యారాశి వాళ్ళకి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కొంచెం ఇబ్బంది చికాకులు మనస్పర్ధలు కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది అలాగే ద్వితీయ స్థానాన్ని రవి బుద్ధ శుక్కులు చూడడం వలన అలాగే గురు దృష్టి కూడా ఉండడం వలన శని దృష్టి కూడా ద్వితీయ స్థానానికి ఉండడం వలన ఓ యోగం కలగబోతుందండి యోగం అంటే శని లేట్ చేస్తాడు మీకు ఇచ్చే అవకాశాలని లేట్ చేస్తాడు కానీ ఇవ్వకుండా మారడు అలాగే గురు దృష్టి ఉండడం వలన ఆ శని ఇబ్బంది పెట్టే శని మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫైనాన్షియల్ రంగంలో అభివృద్ధి చేసి తీరుతాడు అంటే మీకు రావాల్సిన సంపదని మీకు ఇచ్చి తీరుతాడు మీ సెకండ్ హౌస్ అంటే ద్వితీయ స్థానాన్ని రవి బుధ శుక్రులు గురుడు శని కూడా దృష్టి ఉండడం వలన ఫైనాన్షియల్గా మీకు అభివృద్ధి చెందుతారు శని కొంచెం మీకు ఇవ్వడానికి లేట్ చేస్తారు తప్ప ఇవ్వకుండా ఉండడు అలాగే సినిమా గాయకులకి నూతన అవకాశాలు వచ్చి తీరతాయి మంచి మంచి అభివృద్ధి పదంలో ఉంటారు వీళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ద్వితీయ స్థానం ఫైనాన్షియల్ రంగం బాగుంది ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతారు మీ సింగర్స్కి నూతన అవకాశాలు వస్తాయి కుటుంబంలో వృద్ధి బాగుంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అలాగే సమయానికి మీరు శుభ్రంగా వేళపట్టడం భోజనం చేస్తారు అన్ని రకాలుగా సౌఖ్యం పొంది తీరుతారు ద్వితీయ స్థానం మీకు చాలా బాగుండడమే విశేషమైన యోగం మీ కన్యా రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు ఉండడం వల్ల పదిహేనో తారీఖు తర్వాత రవి బుధ శుక్ర రాహువులు మీ తృతీయ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన యోగం ధైర్యం మంచి జీవన సరళి బాగుంటుంది ఆలోచన విధానం చాలా బాగుంటుంది శుభవార్తలు వింటారు ప్రతి పని సక్సెస్ చేయాలనే తపన మీలో ఉంటుంది అంత అద్భుతమైన పట్టుదల కేతువు ఇచ్చి తీరుతాడు అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఆ దగ్గర ప్రాంత ప్రయాణాలు మీకు ఆర్థికంగా బాగుంటుంది మీ తోటి వారిని కలిసి తీరుతారు అంటే మీకంటే చిన్నవారు మీ బ్రదర్స్ సిస్టర్స్ని మీరు కలుస్తారు తృతీయ భావం చాలా బాగుంది సరే పైగా క్రీడాకారులు కూడా అంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి తృతీయ స్థానం బాగుంది కాబట్టి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఫోర్త్ భావాధిపతి గురుడు అవ్వడం వలన ఫోర్త్ భావాధిపతి కూడా ఆరో ఇంట్లో ఉండడం వలన ఏమీ భయపడవలసిన అవసరమే లేదు ఎందుకంటే కుజదృష్టి ఉండడం శని చంద్రుడిని కూడా చూడడం వలన ఫోర్త్ భావం చాలా బాగుందని చెప్పవచ్చు ఫోర్త్ భావాధిపతి ఆరింట్లో ఉన్నప్పటికీ కూడా సహజ శుభుడు అవడం వలన మీ రాశికి యోగకారుకుడు కాదు కాబట్టి మీకు రావాల్సిన సంపద కానీ కొంచెం తగ్గించి ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే హైర్ ఎడ్యుకేషన్ రంగంలో కానీ మామూలు ఎడ్యుకేషన్ చేయడంలో మీరు కష్టపడి చదవాల్సి వస్తుంది అలాగే మీ తల్లిగారి ఆస్తిపాస్తులు కానీ తల్లిగారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అభివృద్ధి చెందుతూ ఉంటుంది గురు దృష్టి వలన గురుడు వలన గురు దృష్టి కాదు గురుడు వలన అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు కానీ కానీ నిలదొక్కుంటారు వ్యవసాయ రంగంలో పంటలు కూడా సమయానికి చేతికి రావడానికి అవకాశం ఉంది మీ మిడతల దండ మిడతల వలన పురుగుల వలన ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావం అద్భుతంగా రాణించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఫోర్త్ భావాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది కలిగిస్తాడు ఫోర్త్ భావం మంచిగా లేదు అంటే తల్లిగారు ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోండి కష్టపడి చదవండి హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు బాగా కష్టపడి చదివితే రాణించి తీరుతారు ఇంకా పంచమ భావాధిపతి పంచమ స్థానంలో ఉండడం వలన శని అవ్వడం వలన మీకు పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది అలాగే క్రీడా రంగంలో రా రావడానికి అవకాశం ఉంది అద్భుతమైన రాణింపు ఎక్కువ ఉంటుంది అలాగే ఆరో స్థానం అధిపతి పంచమంలో ఉండడం వలన ఆరో ఇంట్లో కూడా గురుడు ఉండడం వలన మీకు మీకేంటంటే శత్రువులు మిత్రులు అవుతారు శత్రు బాధ కొంచెం తగ్గుతుంది అలాగే మీకు రుణ బాధలు తగ్గుతాయి రుణాలు చేస్తారు రుణ బాధ తగ్గుతుంది ఆరోగ్యకరంగా ఉంటారు సో మీకు గురువు గురుడు వలన మీకు కాంపిటేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ చేసి తీరుతాడు ఆరో భావం అంటే గురుడు ఆరో భావన ఉన్నాడంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంది అంటే మీరు కష్టపడితే మీరు ఆ గోల్ని రీచ్ అవ్వగలరు అలాగే సప్తమభావం ఆరో ఇంట్లో ఉండడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య విషయంలో కొంచెం సఖ్యత లోపిస్తుంది కొంచెం ఇబ్బంది కలుగుతారు సప్తమ స్థానాధిపతి గురుడు అవ్వడం వలన సప్తమ భావాధిపతి గురుడు ఆరో ఇంట్లో ఉండడం వలన మీకు ఏంటంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంది అనురాగం తగ్గుతుంది సంతోషం తగ్గుతుంది వ్యాపారస్తుల మధ్య విషయంలో కొంచెం బిజినెస్ విషయంలో బిజినెస్ విషయంలో తగ్గుముఖం పడుతుంది సంపద కొంచెం తగ్గుతుంది వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కొంచెం తగ్గుముఖం పడతాయి అలాగే అష్టమ స్థానంలో రవి బుధ శుక్రులు ఉండడం అలాగే వేయాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరతారు అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది ట్వెల్త్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉండడం అలాగే బుధుడు ఉండడం శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు మీకు తలెత్తాయండి ఆరోగ్య పట్ల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళ యొక్క ఆరోగ్యమే మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే హిందో ఇంట్లో రవి బుధ సుక్కులు ఉండడమే అలాగే నైన్త్ భావంలో రవి బుధ శుక్రుడు రాహు కూడా పదిహేను తారీఖు నుంచి రవి బుధ సుక్కులు కూడా వస్తారు రాహుతో కలిసి వస్తారు రాహుతో కలిసి ఉంటాడు అంటే నైన్త్ భావం ఎక్సలెంట్ అయిన భావం ఎక్సలెంట్ అంటే ముఖ్యంగా ఫస్ట్ చెప్పవలసింది మినిస్టర్స్కి వాళ్ళు చాలా బాగుంటారు అంటే వాళ్ళు వాళ్ళకి మినిస్టర్స్ అంటే పొలిటీషియన్స్కి వాళ్ళ మంచి అభివృద్ధి ఉంటుంది నూతన నూతనమైనటువంటి పదవులు చేకూరుతాయి వాళ్ళ కంఠధ్వని బాగుంటుంది వాళ్ళ స్పీచ్ బాగుంటుంది వాళ్ళ జనరంజకంగా ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుంటారు కొద్ది కొన్ని సందర్భాల్లో ఎలక్షన్స్లో కూడా గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అయిన భావంలో రవి బుధ శుక్రు రాహుతో కలిసి ఉండడమే దీనికి కారణం ప్రధానమైన కారణం అలాగే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన వ్యాపారాలు బాగుంటాయండి ఎందుకంటే భావం బాగుండకపోయినా మీకు నైన్త్ భావం బాగుండడం వలన మీ సినిమా రంగంలో వాళ్ళకి వ్యాపారాలు బాగుంటాయి టీవీ రంగంలో వాళ్ళకి కూడా వ్యాపారం అభివృద్ధి ఉంటుంది లాభాలు గడిస్తారు అలాగే మీ మీ ఫీల్డ్లో నృత్యం చేస్తుంటారు డ్యాన్సింగ్ సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీ సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి అదృష్టం కూడా తోడవుతుంది అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు చేస్తారు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు వెళతారు అవకాశం ఉంది మీరు కష్టపడాలి ప్రతి విషయంలోనండి మీరు కష్టపడింది ఏది సుఖంగా రాదు అలాగే తల్లిదండ్రులు మీరు గౌరవించండి పీఠాధిపతులు గౌరవించండి అలాగే పుణ్యక్షేత్ర దర్శనం మీరు చేసుకుంటారు ఇన్ని విధాలుగా మీరు చేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు తండ్రి గారి ఆస్తిని అభివృద్ధి చేసి తీరుతారు ఆయన ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటే ఆయన యొక్క పరపతి బాగా పెరుగుతుంది ముఖ్యంగా రాజకీయంలో మంచి అభివృద్ధి కలుగుతుందండి మీ కన్యారాశి వాళ్ళకి తర్వాత ఇంకా చంద్రకుజులు దశమ స్థానంలో ఉండడం వలన మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి అభివృద్ధి చెందుతారు ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి మీకు రావాల్సింది సంపద మీకు వచ్చి తీరుతుంది నైన్త్ భావం రవి బుధ నాలుగు గ్రహాల వలన నూతనంగా ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా లేడీస్కి కన్యా రాశి వాళ్ళ లేడీస్ కూడా మంచి అవకాశాలు మీరు కొట్టి తీరుతారు కష్టపడితే నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చి తీరుతాయి అలాగే వ్యాపారస్తులకి కంట్రాక్టర్స్కి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులందరికీ కూడా కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మంచి పదవులు మంచి అభివృద్ధి కలిగి తీరుతుంది మీకు రావాల్సిన సంపద బ్యాక్లాగ్స్ ఇవన్నీ అంటే బ్యాక్లాగ్స్ అంటే మీకు రావాల్సిన సంపద కానీ మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ వచ్చి తీరుతాయి మీరు నిలబెట్టుకోండి దశభావంలో కుజుడు బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా కానీ మీ వ్యాప మీరు చేస్తున్న వృద్ధి వృత్తిపరంగా అభివృద్ధి చెందుతారు మీరు పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు పొంది తీరుతారు మీ ఉద్యోగ అభివృద్ధి ఉంది ఉండి తీరుతుంది ఇంకా మీ లాభస్థానాన్ని శని చూడడం వల్ల కొద్దిపాటి లాభాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా నైన్త్ భావం బాగుండడం వలన మీకు లాభాలు వచ్చి తీరుతాయి అప్పుడంటే శని మీకు తగ్గించేస్తాడు అన్ని విషయాలను తగ్గించి మీకు తగ్గించి తగ్గించి ఇస్తూ ఉంటాడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఇంకా వేస్థానం అండి వేయస్థానానికి గురుడు చూడడం వలన నూతన అవకాశాలు అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు వస్తాయి దూర ప్రాంత ప్రయాణంలో సెటిల్ అవుతారు కొంతమంది ఫారిన్లో సెటిల్ అవుతారు మంచి మంచి వాటికి పుణ్యక్షేత్ర దర్శనం కోసం దైవ దర్శనం కోసం పీఠాధిపతులు కలవడం కోసం ధనం వ్యయం చేస్తారు శుభకార్యాల్లో పాల్గొనడం కోసం ధన వ్యయం చేస్తారు తర్వాత ఒక వివాహం కానీ స్త్రీలకు కూడా వివాహం కుదురుతుందండి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ప్రయత్నించండి స్త్రీలకే కాదండి పురుషులకు కూడా అందరికీ కూడా కన్యారాశి వాళ్ళకి వివాహం కానీ వాళ్ళకి వివాహం అవ్వడానికి అవకాశం ఉంది మంచి మంచి వాడికి మాత్రమే నేను ఉంది మీకు అష్టమస్థానం బాగుండలేదు కాబట్టి బాగుండలేదంటే అష్టమస్థానం కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీ ఆరోగ్యకరంగా ఆరోగ్య విషయంలో మీ శ్రద్ధ వహించండి ఈ విధంగా ఈ రాశిలో మీకు చాలా బాగుంది ఈ నెల బాగుంది ఇంకొకటి ఏంటంటే మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఆరాధించవలసిన దేవుడు అమ్మవారు కనకదుర్గాదేవి అలాగే పార్వతీ అమ్మవారు శివారాధన ఇవి చేసుకోండి సినీ ఫీల్డ్లోనూ రాజకీయ నాయకులు నాయకులుగా రాజకీయంలోనూ తర్వాత వ్యాపార రంగంలోను ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతారు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి విషయంలోనూ అమ్మవారిని పూజించండి అమ్మవారిని పట్టుకుంటే అన్నీ ఉన్నట్టే అని అంటారు కదా సో అమ్మవారి దయ ఉండాలి మనకి సో ముఖ్యంగా మీ రాసి వాళ్ళకి బాగా ఇష్టమైన కలర్స్ గ్రీన్ అండి డార్క్ ఎల్లో డార్క్ కలర్స్ అలాగే బ్లాక్ కలర్స్ బ్లాక్ కలర్స్ కూడా మీరు ఇష్టపడతారు బ్లూ కలర్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే డార్క్ కలర్స్ డ్రెస్సెస్ వేసుకుంటే మీరు అట్రాక్టివ్గా ఉంటారు అందులో బ్లాక్ వేస్తే మరి దిష్టి తగులుతుంది కూడా అంత బాగుంటారు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే అంత అద్భుతమైన అంత అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు కార్స్ కానీ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా సరే మీకు డార్క్ కలర్స్ బాగా ఉపయోగపడతాయి డార్క్ గ్రీన్ కానీ డార్క్ బ్లూ డార్క్ బ్లూ డబ్బు బ్లాక్ కలర్స్ కొన్ని కొన్ని రంగులు ఉంటాయి కదా మీకు ఇష్టమైన రంగులు డార్క్ కలర్స్ అది మీకు ఇష్టం అది ఖచ్చితంగా బాగుంటాయి కూడా సో ఈ విధంగా మీకు ఈ నెలలో అభివృద్ధి పదంలో ఉండాలని అన్నిటా మీరు విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను